మన ఏరియాకు మన వాతావరణానికి అనుకూలమైన ప్రదేశాలే కాబట్టి మీరు ఇక్కడ కూడా కొన్ని మాకు రవి సీడ్ లో మాకు మంచి వెరైటీస్ చూపించినందుకు మేము నర్సంపేట మాదనపేట ఆ నర్సంపేటకు మేము ఎక్కువగా చపాటా మిర్చికి ఎక్కువ ఇష్టపడి పండిచేవాళ్ళం ఇంతకుముందు చపాటా ఎకరానికి 20 క్వింటల్ కూడా పండిచిన వ్యక్తులం మేము రైతులం అందరం ఈడ వచ్చిన వాళ్ళందరూ కూడా భుజానికి పంపేసి కొట్టేటోళ్ళేనమ్మా ఎవరు కూడా ఇక్కడ ఎవరు కూడా తిరిగి చేసేటోళ్ళు కాదు అందరూ భుజానికి పంపేసి కొట్టినోళ్ళే అంటే మేము ఆ రకం కష్టపడి మిర్చికే కేవలం మా తాతలు తండ్రుల నుంచి మిర్చి మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఇవి అంటే మేము ఇప్పుడు వాటి వదిలిపెట్టకుండా మేము అదే ఇప్పుడు ఇది మిర్చి పంట అంటే ఒక రకమైన వ్యసనం లెక్క అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు డ్రింకర్ చేసి వాడు అదే దానికి ఏ రకంగా ఉంటాడో ఈ మిర్చి మీదనే అట్లా మాకు వ్యసనం లెక్క అయిపోయింది అయితే ఇప్పుడు మేము ఇంత ముందు పండించిన ఈ పాత పంటలు అవి ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా లేకుండా పోయినాయి కానీ ఈ రవి సీడ్ వాళ్ళు మీరు ఈ మిర్చి రైతుల కొరకు చేస్తున్న కృషిని మా నర్సంపేట రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి మీకు ఓకేనండి ఈ క్రెడిట్ మొత్తం రవి రవి గారికి సంతోషం రవి గారికి అనుకోండి మేము రవి కంపెనీకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ నెంబర్ కూడా ఉంది తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే కొంచెం స్పందించండి అంటే ఈ రిస్క్ అని కాకుండా మీరు మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి చేసి దాన్ని అది పెట్టండి ఇప్పుడు కాదు వెళ్దాం ఇక మళ్ళా మళ్ళా తన